ఎన్ని ప్రయత్నాలు చేసినా గానీ టీడీపీని అడ్డుకునేదానికి అడ్డుకోలేకపోయినారు. ఘనంగా నిన్న ప్రోగ్రామ్ జరిగింది. ఎంత గౌరవంగా బీజేపీ రిప్రజెంట్ చేసే కేంద్ర మంత్రి గారు అయితే ఉంది, ముర్ముర్ గారు అయితే ఉంది, మాట్లాడినారు చంద్రబాబు గారి గురించి చూస్తే వాళ్ళు ఇప్పుడు బాధలో ఉన్నారు. ఇంకోటి ఏంది అంటే ఆ ప్రోగ్రామ్ కి ఖర్చు డబ్బు కట్టింది కూడా బీజేపీ టీడీపీ ప్రోగ్రామ్ కి, అదే వైసీపీ ప్రోగ్రామ్ సంగతి అయితే మనకు తెలుసు. కానీ ఇక్కడ ఒకటి వైసీపీ వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే రాజకీయాల్లో హుందాతనం ఎట్లుండాలా అని చెప్పి నిన్న జరిగిన మీటింగ్ టీడీపీతో జరిగిన మీటింగ్ నుంచి నేర్చుకోవాలా అని చెప్పి నేను కోరుతున్నాను. మొదటిసారి ఒక గిరిజన మహిళకి ఇస్తున్నారు. సో ఇది దేశంలో ఎప్పుడు జరగలేదు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఏపీజే అబ్దుల్ కలాం గారికి నారాయణ గారికి సపోర్ట్ చేశారు. సో పార్టీ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఒకటే, ఎవరన్నా వెనకబడిన తరగతులు బీసీలు ఎస్సీలు ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే గిరిజన మహిళ వీళ్ళకి అవకాశం వచ్చినప్పుడు సపోర్ట్ చేయాలా. ఎందుకు అనంటే దేశంలో ఉండే వెనకబడిన తరగతులందరికీ ఒక ఇన్స్పిరేషన్ గా నిలుస్తుంది అనేది మా పార్టీ సిద్ధాంతం. ఇప్పుడు చూస్తే ఒక మామూలు సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన గిరిజన మహిళ మొత్తం దేశం అంతా ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. సో ఎటువంటి స్థాయి నుంచి అన్నా ఈ దేశంలో టాప్ మోస్ట్ పోస్ట్ కి మనం ఎదగలుగుతాము, అది ఈ దేశం గొప్పతనము, అందుకని శతకోటి వందనాలు మన దేశానికి అని చెప్పి పెరుగుతూ అది దీని వెనకాల ఉండే లాజిక్ తెలుగుదేశం పార్టీ. కానీ ఇక్కడ ఒక్కటి నేను ఓపెనింగ్ కామెంట్స్ ఇది ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. ఎంత బాధాకరం అనంటే వైసీపీ పార్టీ వాళ్ళ చేతిలో ఒక అవకాశం ఉండింది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఓట్స్ డిఫరెన్షియల్ వాళ్ళ చేతిలో ఉంది. కనీసం రాష్ట్రం గురించి ఫలాంది మాకు చెయ్యండి అని చెప్పి అడగకుండా ఇన్ని రోజుల నుంచి మేము పక్క నుంచి చెప్తున్నాం ఇది సరైన అవకాశము. ఎందుకంటే అబ్సల్యూట్ మెజారిటీ బీజేపీకి లేదు, స్పెషల్ స్టేటస్ గురించి అడగండి, ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అడగండి, మనకి విభజన హామీ నుంచి రావాల్సిన దాని గురించి అడగండి అని మేము ఎన్ని సార్లు రిక్వెస్ట్ చేస్తాం, ఎన్ని సార్లు ప్రెస్ లో మాట్లాడినా గానీ ఏ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మళ్ళా మన రాష్ట్రాన్ని అమ్మేసిన విధానము చాలా బాధాకరంగా ఉంది. గతంలో మీరు ఒక్కసారి చూస్తే నిన్న జరిగిన బీజేపీ వాళ్ళతో అండ్ వైసీపీ ఆర్గ్యుమెంట్స్ గత రెండు రోజుల్లో లోకల్ బీజేపీ వాళ్ళేమో మాట్లాడిన దాన్ని వీళ్ళు టోటల్ గా తప్పు అన్నారు. అండ్ ఏ విధంగా పేరు నాని గారు మాట్లాడినారు అని అంటే మాకు లోపాయకారి ఒప్పందం ఉంది పైన మీరెంతా ఇక్కడ లోకల్ బీజేపీ వాళ్ళు అనే విధంగా మాట్లాడినారు. సో ఈ ఇన్సిడెంట్ తో తెలిపోయింది వైసీపీకి లోపల లోపల ఒక అండర్స్టాండింగ్ ఢిల్లీలో ఉంది అని చెప్పి తెలిపోయింది. మన రాష్ట్ర ఫ్యూచర్ అలాంటి అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు బీజేపీ సహిత ఎన్డీఏ బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్థికి మీరెందుకు మద్దతు తెలిపారు? అవకాశం లేదండి. ఒక వైసీపీ ఈ స్టాండ్ తీసుకొని ఉండుంటే ఖచ్చితంగా బీజేపీ దిగొచ్చి మనకు రావాల్సిన అంశాల మీద మాట్లాడుండేవారు. ఎందుకంటే వైసీపీ దగ్గరే ఉండే ఆ నెంబర్స్ ఇప్పుడు టోటల్ గా ఇప్పుడు లీడ్ వచ్చేదానికి. సో ఇప్పుడు మాకుండే ఒకటో రెండో ఎంపీలతో మేమేం చేయలేము. ఎందుకంటే ఆటోమేటిక్ గా వీళ్ళు సపోర్ట్ ఇచ్చినారు కనుక మేము గౌరవంగా చేయకపోతే ఈ రోజు ఒక గిరిజన మహిళనికి మేము అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము, ఒక వెనుకబడిన తరగతులకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము. మేము ఆపినా గానీ ఆగలేని పరిస్థితి. ఎందుకంటే వైసీపీ చేసిన నమ్మక ద్రోహం ఆంధ్ర రాష్ట్రానికి. అందువల్ల మేము కూడా సపోర్ట్ చేసి కనీసం వారికి దగ్గరయ్యి మేము అడిగేదానికి ఒక అవకాశం ఉంటది అని చెప్పి ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. రైట్. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు తలకపల్లి రవి గారు. తలకపల్లి రవి గారితో మాట్లాడే ముందు కిలార్ రోషి గారు, రెండు పార్టీల రాజకీయం కొంత ఆసక్తి రేపుతోంది. ప్రతి ఒక్క విషయంలో నువ్వు నేను అన్నట్టు రాజకీయం చేసే తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం ఒకే దారి తీసుకున్నారు. ఓకే, ఒక గిరిజన మహిళకు ఆ స్థానంలో ఉంచాలన్న ఒక అభిప్రాయం, ఓకే, అక్కడి వరకు వెల్కమ్ చేయాల్సిన పరిస్థితి. రెండోది అది మీ పార్టీల వ్యక్తిగత అంశం. కానీ అదే సందర్భంలో ఇది ఏపీకి మంచిదేనా ఈ ధోరణి అన్నది ఒక ప్రశ్న తలెత్తుంది. బయటకేమో మిజోరాం తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే ప్రతిపక్ష అధికార పార్టీలు మద్దతు తెలిపాయని మనం రాసుకోవడానికి మాట్లాడడానికి చాలా బాగానే ఉంటుంది. కానీ అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీని కానీ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ విభజన హామీల పరంగా కానీ ఆంధ్రప్రదేశ్ చేయాల్సిన అంశాల పరంగా కానీ రావాల్సిన నిధుల విషయంలో కానీ అటు అధికారంలో ఉన్న వైసీపీ గట్టిగా మాట్లాడదు, తెలుగుదేశం పార్టీ గట్టిగా మాట్లాడదు అన్న ఒక ప్రశ్న మళ్ళీ తెరముందుకు వచ్చింది. గుడ్ మార్నింగ్ సతీష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. హలో మాట్లాడారు రవి గారు, దీపక్ రెడ్డి గారు కూడా నమస్కారాలు సార్. నమస్కారాలు సార్. ఇప్పుడు ఈరోజు మరి ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము గారికి మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలియజేయటం, నిన్న వారికి మన విజయవాడ వచ్చినాక వారితో అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
మా ఎంపీలకి ఎమ్మెల్యేలు అందరికి కూడా మళ్ళీ సమావేశపరిచి మనం మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఏంటి అని కూడా వారు చెప్పడం జరిగింది. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా సామాజిక న్యాయం అనేది చాలా ప్రధాన అంశం, ఎందుకంటే మా పార్టీకి బలం కూడా అదే. ఆ సామాజిక న్యాయం అనే వినాదం మా పార్టీ బాగా స్పష్టంగా ఈరోజు పాటిస్తూ ఉంది. ఎందుకంటే మీరు చూస్తుంటారు ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఒక గిరిజన మహిళకు కూడా, అంటే ఒక ఎస్టీకి కూడా మనం ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కూడా పదవి ఇవ్వటం జరిగింది. 5 ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చాం. 70% పైగా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకే అధిక ప్రాధాన్యతం. సామాజిక న్యాయం అనేది అక్షరాల చేసి చూపిస్తున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే. అందుకని మీరు చూస్తుంటారు ఏ పదవి ఎక్కడ కూడా వాళ్ళకి సామాజిక న్యాయంగా ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇచ్చారో సామాజిక న్యాయం పాటిస్తారని ఇవాళ ఎన్నో కులాలు ఉప కులాలు కానీ చిన్న చిన్న కులాలు కూడా ఇవాళ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి రాజకీయంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఇవాళ ఈ రాష్ట్రంలో చాలా వర్గాల్ని పైకి తీసుకొస్తుంది. ఒక చెప్తాను సార్, నేను చెప్తాను సార్, ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. సో ఈ విధంగా తీసుకుంటే వస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు దేశంలో మరి ఒక ట్రైబల్ ఉమెన్ని ఆదివాసీ మహిళల్ని ఇవాళ దేశ రాష్ట్రపతిగా ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఉందనేది ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు మన పక్కన ఒరిస్సా రాష్ట్రంలో మయూర్భంజ్ అనే జిల్లా నుంచి ఆమె ఒక మారుమూల ఆదివాసీ గ్రామం నుంచి రావడం జరిగింది. 2 ఎమ్మెల్యేగా గెలిచారు, తర్వాత మంత్రిగా పనిచేశారు ఆ రాష్ట్రంలో, తర్వాత ఇప్పుడు జార్ఖండ్ గవర్నర్గా 6 వారు పనిచేయడం జరిగింది. సో ఒక రాజకీయ పరిణితి కూడా ఉన్నది ఆమెకి. 2 ఆదివాసీ మహిళ. సో మా పార్టీలో ఏదైతే ఇవాళ మహిళలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నామో, ఇవాళ 50% బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకి అన్ని చోట్ల కూడా పదవులు కానీ చిన్న ఎంపీటీసీ కానీ సర్పంచులు అంటే ఎలక్షన్స్ డైరెక్ట్ ఎలక్షన్స్లో కూడా 50% మరి ఈరోజు మహిళలకే మేము ప్రాధాన్యత ఇస్తాం. అది అలాంటిది అప్పుడు ఈరోజు ఈ దేశ రాష్ట్రపతిగా మహిళ రావటం, అది కూడా మళ్ళీ ఆదివాసీ మహిళ రావటం కూడా దాన్ని మేము మద్దతు తెలియజేస్తూ మా పార్టీ సిద్ధాంతం, సామాజిక న్యాయం మా పార్టీ సిద్ధాంతం, ఓకే దాని అనుగుణంగా మేము మరి ద్రౌపది ముర్ము గారికి మేము సపోర్ట్ చేయడం జరిగింది. 2 ఇవాళ రాజకీయంగా ఇవాళ దీపక్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఏదో మా పార్టీని చూసి నేర్చుకోవాలి. ఏంటి మీ పార్టీని చూసి నేర్చుకునేది? మీరు ఏ రోజైనా సామాజిక న్యాయం పాటించారా? అసలు మీరు ఏదైనా ఎప్పుడన్నా సరే ఉన్న మంత్రి వర్గంలో మరి చంద్రబాబు నాయుడు వర్గానికి చెందిన వాళ్ళు దాదాపు 60% ఉండేవాళ్ళు, 60% చంద్రబాబు వర్గానికి చెందిన ఉండేవాళ్ళు. అదేవిధంగా సామాజిక న్యాయం ఎక్కడైనా సరే ప్రధాన పాస్టులు కానీ మిగతా అన్నింటిలో కూడా ఏ విధంగా మీరు న్యాయం ఇచ్చారు? అసలు ఎప్పుడన్నా సరే ఇలాంటి చిన్న చిన్న కులాలకి మీరు ఏ రోజైనా సరే కనీసం ఎమ్మెల్యే పదవులు కాదు కదా, కార్పొరేషన్ చైర్మన్స్ కూడా సరిగ్గా ఇచ్చిన సందర్భాలు లేవు. సో ఈరోజు మా పార్టీని చూసి నేర్చుకోవాలని ఆయన చూడటం చాలా విడ్డూరంగా ఉంది. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, అంటే బీజేపీతో కలిసి రాజ్యాధికారం తీసుకొని 151 ఎమ్మెల్యేలు రాజ్యసభలో 9 ఉన్నప్పుడు ఒక నిమిషం ఒక మంచి అవకాశం వచ్చింది వైసీపీకి వినియోగించుకోలేకపోయింది అనేది టీడీపీ ఆరోపణ. రాష్ట్రానికి న్యాయం చేసే విషయం సతీష్ గారు, ఇవాళ మన రాష్ట్రాన్ని విభజన అయిన తర్వాత బీజేపీలో అధికారం కూడా పంచుకొని కేంద్ర మంత్రులు కూడా అక్కడ వాళ్ళు ఉండి అన్నీ కూడా చేసి ఆ రోజు స్పెషల్ స్టేటస్ని తొంగలో దొక్కేసి దాన్ని సర్వనాశనం నిర్వీర్యం చేసింది తెలుగుదేశం పార్టీ కాదండి. వాళ్ళు ఆ రోజు ఉన్న అవకాశం దాంట్లో వాళ్ళు కేంద్ర మంత్రిత్వంలో వాళ్ళు స్థానం తీసుకొని ఆ రోజు స్పెషల్ స్టేటస్ని ఇచ్చేసుకొని స్పెషల్ ప్యాకేజ్ నాట్ ఫర్ ద స్టేట్, స్పెషల్ ప్యాకేజ్ చంద్రబాబు నాయుడు తీసుకొని ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇవాళ మళ్ళీ మమ్మల్ని మాట్లాడుతూ ఉన్నారు. 2 ఆ రోజు అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు ఇవాళ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈరోజు ఈ రాష్ట్రానికి ఏ విధంగా మంచి చేయాలో ఆ విధంగా మంచి చేసుకుంటూ వస్తూ ఉంది. స్పెషల్ స్టేటస్ గురించి మేము మాట్లాడడం వాస్తవం, సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మీరు చూడబోతా ఉన్నారు స్పెషల్ స్టేటస్ గురించి సరైన టైంలో సరైన నిర్ణయం. పోలవరం కంప్లీట్ అవుతుందా లేదన్న ఒక సందిగ్ధత ఉంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైన ప్రతి సందర్భంలో ప్రశ్నిస్తున్నామని మీరు అంటూనే ఉన్నారు, కానీ అటు నుంచి ఆ తరహా స్పందన కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఇంకెప్పుడు సార్? ఇప్పుడు ఇవాళ వాళ్ళు
తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీజేపీ అధికారం వచ్చిన తర్వాత, రెండోసారి అధికారం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఎంపీల్ని కావాలని బీజేపీలోకి పంపించి మరి వాళ్ళ మటుకు ఏం చేశారండి? వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏదో విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు క్రియేట్ చేయాలి. మీరు మనం చూసుంటాం ఎల్లో మీడియాలో ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక ప్రజల్లో ఒక దుష్ప్రచారం చేయాలి, లేనిపోయింది కూడా ఉన్నట్టుగా క్రియేట్ చేయటం, ఇవన్నీ కూడా వాళ్ళు పాటిస్తా ఉన్నారు. అంటే ఆటంకం కలిగిస్తుంది తెలుగుదేశం పార్టీ. కేంద్రంతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేది కొంత అందరికీ తెలిసిన విషయం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని కూడా నేను అందుకే డిబేట్లో రెండు పార్టీలని ప్రశ్నిస్తున్నాం. బట్ అదే సందర్భంలో మీ మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి. ఖచ్చితంగా అప్పుడు తప్పులు చేశారు చంద్రబాబు నాయుడు, నేను ఖచ్చితంగా సాధించి చూపిస్తామని మీరు చెప్పిన మాట వాస్తవం కాదా? ఎస్, వాస్తవమే కాదంటలేదు. కానీ దానికి ఇవాళ ఏదైతే ఇవాళ బీజేపీ ప్రభుత్వం అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో ఉన్నది, దాన్ని మేము ఇవాళ ఎంత మనం ఎంత వ్యతిరేకించినా కూడా అవకాశం లేదు. ఇవాళ ఓకే రాష్ట్రపతి ఎన్నికల్లో తేడా ఉన్నా కూడా దానికి ఇవాళ మేము మంచితనంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మోసం చేసే అలవాటు మా పార్టీలో లేదు, వెన్నుపోటు చేసే రాజకీయం వైసీపీకి లేదు. అందుకనే ఒక న్యాయబద్ధంగా సాధించాలని మా ప్రయత్నం. రైట్, రెండు పార్టీల అభిప్రాయం చూసాము. సామాజిక న్యాయము, ఒక గిరిజన మహిళ కాబట్టి మేము మద్దతు ఇచ్చామన్నారు. ఓకే, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫక్త రాజకీయ పార్టీలు కాబట్టి ఖచ్చితంగా రాజకీయంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకోవచ్చు, దాన్ని ఎవరు ఎత్తుచూపరు. కానీ మిజోరాం తర్వాత ఆంధ్రప్రదేశ్ మాత్రమే అధికార ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలిపిన రాష్ట్రంగా నిలిచిందని నేను బీజేపీ నేతలు గొప్పలు చెప్పినా, ఆంధ్రప్రదేశ్కు వెంటాడుతున్న తిప్పలు మాత్రం తప్పడం లేదనేది క్లియర్ కట్గా కనిపిస్తున్న పిక్చర్. ఈ రెండు పార్టీల తీరు కరెక్టేనా? ఇద్దరు వెర్షన్స్ని మీరు వెల్కమ్ చేస్తారా? సతీష్, మీకు మిత్రులిద్దరికి కూడా నమస్కారం. నమస్తే సార్. ఒకటి అసలు ఇందులో చర్చించడానికి ఏముంది సతీష్ గారు? రెండు పార్టీలు కూడబలుకొని రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము అంటే బీజేపీ నిలబెట్టినటువంటి అభ్యర్థిని, బీజేపీ నాయకురాలని వీళ్ళు బలపరుస్తున్నారు. ఇంకా దీనికి సామాజిక న్యాయం పూతేందుకు వాళ్ళు గతంలో కూడా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ బలపరిచింది. ఇంకా ఈ డిబేట్ ఏముందని మరి వీళ్ళని వీళ్ళు వేరే విషయాల్లో తిట్టుకోవడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకోవడం ఎందుకు? సామాజిక న్యాయము అంటే ఆంధ్రప్రదేశ్ కు అన్యాయము అని వీళ్ళు కొత్త నిర్వచనం ఇస్తున్నారు. ఇక అందులో రెండో అభిప్రాయం ఏం లేదు. అలా అని ఊరుకున్నారా? మా నిర్ణయం ఏదంటే సరే అవతరాలను ఇంకా విమర్శించడం ఎందుకు? వాళ్ళు ద్రోహం చేశారు, వీళ్ళు ద్రోహం చేశారంటే దురదృష్టవశాత్తు మనం ఇప్పుడు ఇద్దరు కూడా ద్రోహులేని ఒప్పుకోవాలా? అందుకని ఒక రాజకీయంగా మా అవసరం ఇది, మేము బీజేపీని ఏమి అనము, బీజేపీ ముందు బీజేపీని పొగిడే విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాల్లో మేము తిట్టుకుంటామంటే అది సూటిగా చెప్తేనే గౌరవంగా ఉంటుంది. ఇక్కడ జరుగుతుందండి, పైగా ఘనత మీ ఖర్చులు వాళ్లే పెట్టుకున్నారు, మా ఖర్చులు మేము పెట్టుకున్నాము, హుందాతనం ఏమి హుందాతనం, ఆంధ్రప్రదేశ్ హుందాతనము, ఆంధ్రప్రదేశ్ గౌరవం గురించి ఇక్కడ ఏం మాట్లాడింది లేదు. ఇంకా రెండోది మైనారిటీ అనో లేకపోతే ఇంకొకటేనో ఇవన్నీ వచ్చినప్పుడు ఇతర అదర్ థింగ్స్ బీయింగ్ ఈక్వల్ అంటారు, మిగిలినవన్నీ కూడా న్యాయంగా ఉండాలి కదా. బీజేపీ ప్రభుత్వం మోదీ